ఆర్థిక మంత్రుల మీటింగ్ అయింది, మీకు 2500 కోట్లు కావాలంటే మీటర్లు పెట్టి ఉండి అన్నారు. పెట్టాలా మరి? 2500 కోట్లు తెచ్చుకోవాలన్నా? అవద్ది కాదు. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. మన కేసీఆర్ ఏమన్నాడు? మీ 2500 కోట్లద్దు, మీ మీటర్లద్దు పో అన్నాడు. ఎందుకంటే మా రైతులు ఇప్పుడిప్పుడే జర మంచుకుంటున్నారు, ఇప్పుడు మీటర్ పెడతావు, రేపు బిల్లులు పెడతావు చేతుల బిడ్డ, నీ మీటర్లద్దు నీ బిల్లులద్దు అన్నాడు మన కేసీఆర్. నా రైతు నాకు ముఖ్యం అన్నాడు, నీ 2500 కోట్లకు ఆశపడము అని చెప్పిన మనం ఇవ్వాలి. ఇది మంచిదేనా కాదా? బైరకాడ బోర్లకాడ మీటర్ పెడితే 2500 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. మా ఆర్థిక మంత్రుల మీటింగ్ అయింది, మీకు 2500 కోట్లు కావాలంటే మీటర్లు పెట్టి ఉండి అన్నారు. పెట్టాలా మరి? 2500 కోట్లు తెచ్చుకోవాలన్నా? అవద్ది కాదు. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 4000 కోట్లు ఆఫర్ ఇచ్చింది, పోయిండు 4000 తెచ్చుకున్నాడు, మీటర్లు పెట్టుండి. మన కేసీఆర్ ఏమన్నాడు? మీ 2500 కోట్లద్దు, మీ మీటర్లద్దు పో అన్నాడు. ఎందుకంటే మా రైతులు ఇప్పుడిప్పుడే జర మంచుకుంటున్నారు, ఇప్పుడు మీటర్ పెడతావు, రేపు బిల్లులు పెడతావు చేతుల బిడ్డ, నీ మీటర్లద్దు నీ బిల్లులద్దు అన్నాడు మన కేసీఆర్. నా రైతు నాకు ముఖ్యం అన్నాడు, నీ 2500 కోట్లకు ఆశపడమని చెప్పిన మనం ఇవ్వాలి. ఇది మంచిదేనా కాదా?